ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిత్యం వ్యాయామం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారిలో 90% మంది యువకులే ఉండటం గమనార్హం. తాజాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. వారిలో ఒకరు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాడీగార్డ్ డైరెక్టర్ సిద్దిక్ ఇస్మాయిల్ కాగా, మరొకరు పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి. ఇద్దరూ ఫిట్గా ఉండే వ్యక్తులే. వారి మరణాల వల్ల మరోసారి కార్డియాక్ అరెస్ట్ గురించి ఆందోళన మొదలైంది. దీంతో కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అని ప్రతి ఒక్కరూ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ అత్యంత ప్రమాదకారి వ్యాధి అని వైద్యులు చెప్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధుల కంటే డేంజర్ అని, క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కార్డియాక్ అరెస్టుకు కరోనరీ ఆర్టరీ వ్యాధి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, గుండెపోటు చరిత్ర మొదలైన కారణాలతో వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొటాషియం, మెగ్నీషియం లోపాలు కూడా కార్డియాక్ అరెస్టుకు దారితీస్తాయి. రక్తంలో పొటాషియం తక్కువగా ఉండటాన్ని హైపోకలేమియా అంటారు. ఈ హైపోకలేమియా కూడా కార్డియాక్ అరెస్టుకు ఓ ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపళ్ళు, ఎండు ద్రాక్ష, పప్పులు, డార్క్ చాక్లెట్, అవకాడో, గింజలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, బంగాళదుంపలు, యాప్రికాట్లు, పచ్చని ఆకుకూరల నుంచి పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తరచుగా ఆహారంగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు.